वायं महावीर्यं शिववाहनं उत्तमं गजाननका प्रथमवन्दे नन्दीश्वरं महाबलम्। दशाब्दालु मारिना शताब्दालु मारिना प्रेम मारदु, प्रेमिकुलु मात्रमे मारुतुंटारु। चरित्रलो रोमियो जूलियट, सलीम अनारकली, देवदासु पार्वती, लैला मजनू, इप्पुडु ప్రేమించడమే కాదు, ప్రేమకు సాయం చేయడం కూడా తప్పే। ఆనందపడాలు వాడు నిన్నేం చేస్తాడని భయపడాలు నాకు అర్థం కావటం లేదు నాన్నగారు అది సరే సరే ముందు లోపలికి పద వద్దన్నా కదా కొడక చెప్పిన మాట వినవు కదా
ఇంకెన్నాళ్ళు నాయన రాకుండా ఉండమంటావు నన్ను? నువ్వు ఏడున్నా సల్లంగా ఉండాలి కొరక. బాబురాజు అమ్మా వచ్చావా? నువ్వు రారా? ఆమెతో మాట్లాడినా ఆ రాయుడు కంటపడినా ఏమవుతుందో అన్న భయంరా. తొందరగా రా. ఊర్లోకొచ్చి నా మీదే కంప్లైంట్ ఇచ్చి సంతకాలు కూడా పెట్టించుకున్నావంటే ఈ ఊరికి కొత్తోనివైనా అయి ఉండాలా, లేదా నేనెవరో తెలియకుండానైనా ఉండాలా? నచ్చలా. ఈ రెండు నాకు నచ్చలా. అన్నీ తెలుసుకునే వచ్చా? నువ్వు నన్ను చంపొచ్చు, కానీ న్యాయాన్ని చంపలేవు రాయుడు. నా గురించి ఎంక్వైరీ చేయడం ఓ తప్పు, ఎంక్వైరీ చేసినా కూడా నేనంటే భయం పుట్టకపోవడం ఇంకో తప్పు. ఇన్ని తప్పులు చేసినాక కూడా నిన్ను ఇంకా బతకనిస్తే అది నా తప్పైతాది. చెప్పండి బావగారు. ఇన్ని రోజులు బెడ్ రెస్ట్ లో ఉన్న నా కొడుకు పెళ్లికి రెడీ అయ్యిండు, వారం రోజులు పెళ్లి జరిగిపోవాలా? మీ మాటకి ఏం కొదవలేదు బావగారు. మీరు వచ్చేటదే ఆలస్యం, మనం అనుకున్నట్టు అన్ని అయిపోతాయి. రే దుర్గా అన్నా, శుభమా అని పెళ్లి చేస్తా ఉండం. ఏడి సా విషయం ఊర్లో తెలవకూడదు. జంబా ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడైన మగాడెవరో తెలుసా? ఎవరే? దీన్ని చేసుకునేవాడే. ఎందుకని? దీన్ని ఇలా చూశాడంటే వాడి పంట పండిందంతే. ఆ రాజిరెడ్డిని కూడా పెళ్లికి రమ్మను. అట్నే అన్నా. అమ్మాయి తయారైనదా? రెడీ అవుతుంది. మీ మాట కాదని జరిగేదేమైనా ఉందా? ఇన్ని కొత్త నగలుండగా ఆ పాతదాన్నే పెట్టుకుంటానంటావేంటో మరదలా. ఎరా, మళ్ళీ ఊళ్ళోకి ఎందుకు వచ్చారా? వచ్చి ఏం తగలాడదామని? ఇప్పుడు వరకు మీకు సిగ్గు సరే ఉందనుకున్నాను, అది కూడా లేదురా. మళ్ళీ ఎందుకు వచ్చారా? బాబాయ్, నీ కోట్లో కూర్చుని రేడియోలో సాంబాబు పాటలు వింటూ టీ తాగి చాలా రోజులయ్యింది. ఒరే, ఊరు వదిలిపోయారు, సగం శనిదులు పోయింది అనుకున్నారే తప్ప మీ గురించి ఎవ్వరూ బాధపడలేదురా. తీసుకో. ఏంటో అందుకే ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. రై, నువ్వు చెప్పిన మాటకి చూస్తున్న చూపుకి చాలా తేడా ఉందిరా. అదే బాబాయ్, చేసిన తప్పును సరిదిద్దుకుందామని. ఏదో పోయే కాలం వచ్చిందిరా, మళ్ళీ ఏదో కొంప ముంచేలా ఉన్నారు మీరు. మన ఊరికి పోలీస్ చీప. అడగకుండానే టీ ఇస్తున్నావంటే నువ్వేదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అదేం లేదు సారు, టీ కొట్టు కదండి, టీ తాగడానికి వచ్చారనుకున్నాను సారు. అవును, ఈ ఊర్లో అందరూ నన్ను వింతగా డైనోసార్లా చూస్తున్నారు, బాలేనా? ఆ హీరోలు ఎక్కడ ఉన్నారు సారు? ఈ ఊర్లో ఎక్కడ చూసినా ముసలాళ్ళు, ఆడాళ్ళు, పిల్లలున్నారు, యూత్ లేరా? అంటే ఇది ఎందుకు లేరు సారు? ఉన్నారు, అందరూ పనులోకి వెళ్ళి ఉంటారు. అబ్బో, అయితే ఈ ఊర్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ బాగానే ఫాలో అవుతున్నారే. అంటే ఇది టౌన్కి పనికి వెళ్ళి ఉంటారు సార్.
తీస్తా అన్నావు ఇవ్వట్లేదే. ఎంతమాట తాగండి సార్. బాగుందయ్యా. ఇందాక ఇక్కడికి వచ్చిన ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? అబ్బే ఇక్కడికి ఎవరు రాలేదు సారు. అదేంటి ఎక్కడికి వెళ్ళారు చెప్పో సార్. వాళ్ళు వాళ్ళు నిన్నే ఊళ్ళోకి వచ్చారు సారు. ఇటు వెళ్ళారు సార్. ఈ బాగుంది ఇలాగే మెయింటైన్ చేయి. ఏదో ఒక రోజు దేశాన్ని నేలేస్తావు. ఆగరా చెప్పే విషయం మంచిదైనా చెడ్డదైనా క్లారిటీ ఉండాలా. ఇప్పుడు చెప్పు. ఊర్లోకి ఎస్ఐ వచ్చినాడే టీ కొట్టు దగ్గర కూర్చొని ఊరి గురించి ఊర్లో కుర్రాల గురించి వివరాలు అడిగినాడు. నాకు తెలియకుండా నన్ను కలవకుండా ఊర్లోకి పోలీసు వచ్చినాడంటే అదేం లేదన్నా. ఆ కొన్నాళ్ళు ఊళ్ళోకి వచ్చిన్నారు. వాళ్ళు ఎక్కడో ఏదో చేసుంటారు వాళ్ళ కోసం వచ్చి ఉంటాడు. రే దుర్గా గడ్డి వామంటుకోనికే పక్కన సలిమంటే అవసరంలే. దారిన పోయేవాడు బీడి ముక్కిస్తున్నా చాలు. మొన్న రెవెన్యూ ఆఫీసరు ఈరోజు పోలీస్ ఆఫీసరు. అన్నిసార్లు మర్డర్ మంచిది కాదు. నీ రెండు కండ్లు ఆని మీదే సుంచు. అట్నే అన్నా. రాజు 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 వచ్చావా? రాజు నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు వస్తే అన్నం పెడదామని ఎదురు చూస్తున్నాను. తినమ్మా కొంచెం తినమ్మా. ఎవరమ్మా నువ్వు? ఒక్క ముద్ద తినమ్మా. ఎవరు నువ్వు? తినమ్మా. నువ్వు నా రాజు కాదు. నువ్వు రాజు అయ్యుంటే ముందు నువ్వు తినమ్మా అని ఉండేవాడు. నువ్వు నా రాజు కాదు. నా రాజు కాదు. ఏం చేస్తున్నారు ఇక్కడ? నా పేరు మళ్ళీ సార్ చారి సూర్యం. నిన్ననే వచ్చినాం సార్. సరదాగా కలుసుకున్నాం. మిమ్మల్ని చూస్తుంటే సరదాగా కలిసినట్టు లేదు. ఏదో సీక్రెట్గా కలిసినట్టుంది. మీరేదో దాస్తున్నారు. అబద్ధం చెప్పడం సులభం, నిజం దాయటం చాలా కష్టం. అసలు సంగతి మాకేం తెలుదు సార్. నమస్తే సార్. నువ్వెవడ్రా? నా పేరు పెద్దోటి సార్. వీళ్ళు నా ఫ్రెండ్స్ సార్. బంగారికి బలవంతంగా పెళ్లి చేస్తున్నాను. మీ కంప్లీట్ ఇచ్చింది నేనే సార్. ఎవరా అమ్మాయి? జగ్గారాయుడు కూతురు సార్. జగ్గారాయుడా? వాడెవడు? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం, ఈ ఊరు సమస్యలన్నిటికీ కారణం ఒక్కడే సార్, జగ్గారాయుడు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, మీ కథ ఏంటి, మీ కళ ఏంటి? సార్ ఇదో లవ్ స్టోరీ. సార్ ఇదో ఫ్యాక్షన్ స్టోరీ. సార్ ఇదో తల్లి కొడుకుల సెంటిమెంట్ స్టోరీ. ఒరే ఆపండ్రా, ఎప్పుడే మాటలు అర్థం కాదు మీకు. సార్ కథలా చెప్పడానికి ఇది కల్పితం కాదు సార్, నిజం సార్. చాలా ఊర్లలాగే మా ఊరు కూడా చాలా అందమైన పల్లెటూరు సార్. ట్రాన్స్ఫర్ మీద మా ఊరికి వచ్చింది టీచర్ రాజేశ్వరమ్మ. ఆమె కొడుకే బాలరాజు. వచ్చిన నెల రోజులకే ఊరందరికీ పరిచయం కాకపోయినా మాకు మాత్రం ప్రాణ స్నేహితుడయ్యాడు. సంవత్సరంలో ఎన్నో పండుగలు వస్తాయి, కానీ మాకు మాత్రం అన్ని పండుగలు ఒకేసారి వస్తాయి. అదే హోలీ పండుగ. ఎప్పట్లాగే మా ఊర్లో ఆ రోజు హోలీ జరుగుతా ఉండదు సార్. Jesus.
శుభాకాంక్షలండి. మీకు రంగులు పూసే భాగ్యాన్ని మాకెప్పుడిచ్చారు గనక అన్నా. హ్యాపీ హోలీ అన్నా. ఏంద్రా? అదేనన్నా, ఊర్లో అందరూ హ్యాపీగా హోలీ చేసుకుంటున్నారని. బావగారు, ఏందమ్మా? పిల్లలు ఏమైనా వచ్చారేమోనని. ఇక్కడే ఉన్నారా? పదండి పదండి. నాయనా. నాయనా. నా బంగారం. హ్యాపీ హోలీ అమ్మా. హ్యాపీ హోలీ నీకు. ప్రతి హోలీను విట్టాగే సంతోషంగా చేసుకోవాలి తల్లి. పో, అడుగు పో. అట్నే నాయనా. నాయనా, ఉడిదాకా పోయిస్తాను. ఎల్లు తల్లి, ఎల్లు బంగారం. థ్యాంక్ యూ నాయనా. పోదమ్మా, బాయ్. బాగా కలిపిట్టు కొట్టా. ఊరే పెయింట్ పని చేసేవాడు పొలిటీషియన్ డ్రెస్ వేసినట్టు ఏంద్రా బట్టల? మొయిరా, పండగ అంటే కొత్త బట్టలే గాని హోలీ కాదురా. పండగ అంటే కొత్త బట్టలు అనుకుంటున్నాడు. సర్లే, ఆపి రండిరా. హరే రామ హరే కృష్ణ. ఈ హోలీతో నా దరిద్రం వదిలిపోరా బాబా. రే, ఒక్క నిమిషం రా. ఒరే ఆగండి రా, గుడిలో ఏంటిది? ముందు హార తీసుకోండి. తీర్థం తీసుకొస్తాను, ఉండండి. అలాగే. అమ్మా, పండగ అంటే ఏదైనా లడ్లు స్వీట్లు తీసుకురావాలి కానీ నువ్వే అంత కేక్ తీసుకువచ్చినవా? ఈ రోజు రాజు పుట్టినరోజు. రాజుగారు బర్త్డే అంటరా? అందుకే నా ఆవిడ కొత్త బట్టలు వేసుకున్నాడు. రే, అందుకేనారా హుషారుగుండవు? ముందుగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. ఒరే, దీర్ఘాలు భావాలు కాదు, నేను చెప్పేది అది. ఒరే సుంటా, తెలుగులో ఆశీర్వదించాను. ఒరే, నువ్వు ఆశీర్వదించావు అభినందించావు నాకు అనవసరం. ఒరే, మనం చెప్తాం గానీరా. రే ఆపండిరా, ఈరోజు అమ్మ పుట్టినరోజు కూడా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ రాజు. ఒరే, అమ్మది కూడా ఈ రోజు లేరా బర్త్డే? అవునరా. అమ్మా, హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఒరే, అమ్మది నీది ఒకే రోజు బర్త్డేనా? కాదురా, బిడ్డకి తల్లి జన్మనిచ్చినప్పుడు ఆ రోజు మరో జన్మతో సమానం అంటారు. చిన్నప్పటి నుంచి అమ్మ నా బర్త్డే చేస్తూనే ఉంది, కానీ తన బర్త్డే ఎప్పుడో నాకు తెలియదు. నాకు తెలిసినప్పటి నుంచి నా బర్త్డే రోజునే అమ్మ బర్త్డే. రాజు. అమ్మా. అమ్మా, ఏమని దండం పెట్టుకున్నావు? నువ్వు పొందేది ఏదైనా ముందు నాకే దక్కాలని కోరుకున్నాను. ఏం నాన్నా? ఏం లేదమ్మా, ఊరికే అడిగా. పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఎవరైనా హ్యాపీగానే ఉంటారా? కానీ ఆ రోజు అమ్మ ఎంత బాధపడి ఉంటుందో ఎవరూ గుర్తుపెట్టుకోరు. నిజంగా రాజుగాడు చాలా గ్రేట్ రా. అవునరా, కరెక్టేరా. సరేమ్మా, బయటకెళ్ళొస్తా. అలాగే. ఒరే పెద్దోడా, చెవు కోసిన మేకలా కట్టారుస్తున్నావా? మీ అమ్మ పిలుస్తుందిరా. ఒరే, నీలాగా స్కూల్లో ఉండే టీచర్ కి ఇంట్లో ఉండే అమ్మకి భయపడే రకం కాదు నేను. చేతిలో కర్ర కూడా ఉందిరా. పెద్దోడో, పులి ఇస్ ద లైన్. పులిని ఇంగ్లీష్ లో లైన్ అనర్రా. సర్లే, ఇదే మాట మీ అమ్మతో చెప్తా. ఒరే, యాంద్రో నువ్వు చెప్పేదా? నేను ఇప్పుడు పోయేది మా అమ్మ దగ్గరికి. యాంద్రో తుత్తు తుత్తు తుత్తు. కబడ్డీ 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 కబడ
వాడో రాజునే. అబ్బో ఏ దేశానికో. ప్రస్తుతం మనూర్కి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అతను చాలా అందగాడే, అందరికంటే ముందుంటాడే, అన్నిట్లో గెలుస్తాడే. అబ్బో అతని గురించి చాలా తెలుసుకున్నారే. ఈ ఆటలో అతను ఓడిపోతే బెట్టా వాడే కూతకెళ్తున్నాడు, పాయింట్ తేవక్కర్లేదు, దొరకకుండా వెనక్కి వచ్చినా చాలు, నువ్వే గెలిచినట్టు. బెట్టా పొగిడితే ఇట్నే ట్రాన్స్ఫార్మర్లు పగిలిపోతాయి. అబ్బో ఏంద్రా ఊర్లో గందరగోళం. ఊర్లో జనాల కోసం గుడి కట్టినాం, పిల్లల కోసం బడి పెట్టినాం, రైతులకు పొలాల్లో తడి పెట్టినాం, ఇంకా ఏం కావాలరా అయ్యా? ఇస్తాను అంటే తీసుకునేవాళ్లే తప్ప ఇక చాలు అనేటోళ్ళు ఉన్నారా అయ్యా? సమస్య ఊరిది కాదన్నా, సారాది. ఆ స్కూల్ గ్రౌండ్ పక్కన సారా కొట్టుందని మోయించినది ఆ పంతులమ్మ. మనదాన్నే మనదని అనుకోనుండదులే, చెప్తున్నా వినలేదన్నా. పంతులమ్మ రాజ్యాంగాన్ని చదివింది గాని రాయుణ్ణి కాదుగా. అంటే అట్టనే వదిలేద్దామంటావా? లేడీస్ కదా, ఆ మాత్రం రిజర్వేషన్ ఉంటుంది. మొదటిసారి మన జోలికొస్తే మందలించాల, రెండోసారి మన గాడికొస్తే హెచ్చరించాల, మూడోసారి గనకొస్తే ముగించేయాలా. అక్క మరో మల్లెపూలు ఇచ్చావా? దేనికిరా? సరోజాకి ఐ లవ్ యూ చెప్పాలా. భక్తికి బంతిపూలు, లవ్వుకి రోజా పూలు, మొదటి రాత్రికి మల్లెపూలురా. అదే నాకు మల్లెలతోనే ఐ లవ్ యూ చెప్దామని. ఈ కుర్రాళ్ళు ఎంత అడ్వాన్స్ అయిపోయారో ఏమో. ఏందక్క అడ్వాన్స్ అంటున్నా? లోకం ఇంత అడ్వాన్స్ అవుతుందంటే నేను కూడా నిదానంగా పెండ్లి చేసుకునేదాన్ని. అనవసరంగా పెండ్లికి అడ్వాన్స్ అయిపోయా. ఇదిగో అబ్బాయిలు మనంత ఈజీగా వదిలేయరే, జస్ట్ వాళ్ళకెళ్ళి ఓ స్మైల్ ఇసిరేస్తే చాలు, పనులన్నీ మాని సిన్సియర్గా మన చుట్టే తిరుగుతారు. దేని గురించే? నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వాడు నన్నెత్తుకుంటూనే వచ్చినాడు. ఎక్కడ? అక్కడ. అవునే, వాడు ఇటే వస్తున్నాడు, పట్టుకో. అవునే, ఇంతమందిలో ఎలా ప్రపోజ్ చేస్తాడు? అంతమందిలో ఇది వాడికి ముద్దు పెట్టలా? వాడందుకే వస్తే అయిపోతున్నా చేతిలో. వాడు ఇటే వస్తున్నాడు. హాయ్
గులాబీ ఇవ్వండి. ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడేమో. నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. ఎందో ఈ ఊర్లో ఏది పడితే జరగతా ఉండదు. సర్లే గానా, నేను ఒక్కరోజు ఊళ్ళో ఉండకపోయేసరికి ఎంత జరిగిందా? హోలీ అంటే రంగులు చల్లుకుంటారని తెలుసు, కానీ ఇట ముద్దులు పెట్టుకుంటారని తెలుదురా? అసలు ఆ పిల్లేవర్రా? చా, అయినా గానా చట్టుక్కులు లాక్కొని లడ్డుక్కులు పట్టుకొని ఐస్ క్రీమ్ చున్నట్టు చూసేసిందంట్రా. చచ్చా, సిగ్గులేదా అమ్మాయికి? ఊరి అయినా ఇన్ని సంవత్సరాలు ఇచ్చి ఊళ్ళో ఉన్నాను, ఏ ఆడపిల్లైనా నా దగ్గరకు వచ్చి నన్ను చురిందంట్రా. అరే నీకు పిల్లెందుకురా, గడ బర్రెందు జుర్రుపో. నీ ఎక్కిలి చేష్టలు తగలయ్యా. అయ్యా అడుగు, వచ్చాడు బాలరాజు. ఏంట్రా లేటు? అరే రాజు నిన్నేరా? ఒరే రాత్రి ఏమన్నా వేసినావేవరా? మజ్జిక్క ఉంది ఇప్పుడు చెప్తున్నా, రోజా పూనా పడిపోయాన్రా. ఎడరా, ఎప్పుడురా, ఎలారా? దెబ్బలు ఏమన్నా తగిలాయా? రే అక్కడ ఇక్కడ పడితే దెబ్బలు తగులుతాయి, కానీ ప్రేమలో పడితే బాగుంటుందిరా. ఓహో, చేతిలో పువ్వు చేతిలో లవ్వు, అదా విషయం. ఎస్, నేను ప్రేమలో పడ్డాను. వేయ్, వినడానికి సినిమా టైటిల్లో ఉందిలే, కానీ ఇంతకీ తను ఎవర్రా? అదేరా మొన్న ముద్దు పెట్టిన అమ్మాయి. ముద్దు పెడితే లవ్ చేసేస్తారా? అలా అనుకుంటే మన మల్లిగాడు 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు ఎంతమందిని లవ్ చేసి ఉండాలి? రే నా గురించి ఆలరా. రే రాజు, నీకేమైనా పిచ్చా? రంగుల్లో ఎవరో తెలియని అమ్మాయి గురించి. గా పిల్లెవరో తెలవాలంటే మనకు హోలీ రావాల్సిందేరా. వచ్చేడు ముద్దు పెట్టాలి, అంతవరకు ఈడు. ఆ కళ్ళు కనెక్ట్ అయ్యాయి అంతే, పడిపోయాను. ఓ, గా సూక్కే పడిపోయినవారా? అసలే వాళ్ళు రంగుల్లో ఉన్నారు, ఎవరో తెలియడం లేదు అంటుంటే ప్రేమలో పడ్డాను అంటాడేంటి బ్లైండ్ గా? అసలు అమ్మాయి గొడ్డిదైతే కబడ్డీ కోడ్లోకి వచ్చి ముద్దేలా పెడతాదరా? ఒకవేళ ఆ అమ్మాయికి పెళ్ళయి ఉంటే. పెళ్ళైన ఆమెతే ముద్దెందుకు ఇచ్చాది పబ్లిక్ గా? కరెక్టే, ఈ విషయంలో నీకే అనుభవం ఉంది. అయినా అమ్మాయికి సొట్టముక్కు ఎత్తుపల్లు ఉంటే. ఒరే ఎత్తుపాత పోడా, ప్రేమలో ఎత్తుపల్లాలు ఉండవురా? ఎత్తుపల్లాలు కాదురా, ఎత్తుపల్లు. ఎత్తుపల్లు కాదు, కొంచెం క్లారిటీగా చెప్పాలి. అత్తుతుతటి నాకేం తెలుస్తుందా? ఒరే రాజా, ప్రేమలో పడ్డానంటావు కదా, ఎట్టుందిరా? గాల్లో తేలిపోతున్నట్టుందిరా. ఒరే ఒరే జాగ్రత్త రా స్వామి, మన ఊరి వెంకటేశ్వరులు కూడా అంతే, బాగా తాగాడంటే గాల్లో తేలిపోతా ఉంటాడు. జాగ్రత్తగా ఉండు, మరీ తేలిపో మాకు. రే ప్రేమంటే ప్రమాదం.
ఏమిట్రా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? పంపతీసి మన మీదకి యుద్ధానికి వస్తున్న చైనా గురించా ఏమిటి? రే అంత టెన్షన్ తీసుకోక రే, యుద్ధం నాపనికి మన పెద్దోళ్ళు ఉండారు. అయ్యా నేను టెన్షన్ పడేదంత యుద్ధం గురించి కాదు, ఆ అమ్మాయి మనోడి బిడ్డ ముత్తు గురించే. ఆ విషయం గురించి అయితే తిరుగు, బాగా తిరుగు. రేయ్ వాడు అక్కడ ఇక్కడ తిరిగితే వచ్చేది కళ్ళ నొప్పి తప్పిస్తే క్లారిటీ మాత్రం రాదు. అవును నాకు తెలుసులే గాని ఊరే తలకాయ నొప్పి పుట్టిపోతుందిరా, చచ్చిపోతానంటరా నీ వల్ల. ఏమైందిరా? ఏమైంది? ముత్తు పెట్టి అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమని మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చా. ఈ ఊరు మొత్తం జనాభా 722, అందులో అమ్మమ్మలు తాతయ్యలు 250, ఆంటీ అంకుల్స్ 200 మంది, కులాసాగా తిరిగే కుర్రాల సంఖ్య 157 మంది, చిలిపిగా తిరిగే చిల్డ్రన్స్ సంఖ్య 55, మిగిలినటువంటి అమ్మాయిల సంఖ్య ఊర్లో 60 మంది ఉన్నారా. ఆ 60 మందిలో 30 మంది రీసెంట్ గా పెళ్లి చేసుకుని ఇంటి ముందు ముగ్గులేసుకుంటా ఉన్నారు. ఇక మిగిలింది 30. మొన్న హోలీ పండుగ వచ్చింది కదా, ఆ రోజు విసురుకుంటా రంగులు ఊరు దాటిపోయి 15 మంది వెళ్ళిపోయారు. ఇక మిగిలింది 15 మంది. ఆ 15 మందిలో కూడా 10 మందికి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయిపోయి రింగులు చూసుకుంటా ఉన్నారు. ఎంత సమాచారం నువ్వు ఎప్పుడు సేకరించావురా? మొన్న జనాభా లెక్కలు జరగల ఆ రోజు లాగే ఇదంతా. ఇక మిగిలింది 5 మంది, అందులో ఒక్కరిని పక్కన పెడితే నలుగురినే లెక్కేసుకోవాలా. ఏ ఎందుకు? ఒరే అది జగ్గారాయుడు కూతుర్రా, తను మన లైన్లోకి రాదు, తన లైన్లోకి మనం పోకూడదు. ఒకవేళ వెళ్ళామనుకో వాళ్ళ నాన్న తోలు తీసేస్తాడు. మిగిలిన ఆ నలుగురిలోనే నీ లిప్పుకి లంగరేసిన అమ్మాయిని పట్టుకోవాలి మనం. ఎంత చేసి నేను అమ్మాయిని పట్టుకోలేనా? చ నమస్తే రాయుడు గారు. నమస్కారం ఎమ్మెల్యే గారు. ఏంది నీ గాలి గుడి దిక్కుపోకుండా రాయుడు దిక్కొచ్చిందే? ఆ దేవుడిదయ్యా, నీ మీద శానా ఉందన్నాడు ఆ పంతులు. ఏంటో అనుకున్నా ఆ దేవుడు పొలమే నాదవుద్దని అనుకోలే. ఈ విషయం గురించి పేపరాళ్ళు పెన్ను పారేసుకోరాదు, మీడియా వాళ్ళు మాట్లాడరాదు. అపోజిషన్ వాళ్ళను మీరు చూసుకోండి, మిగతావన్నీ పొజిషన్లో ఉండేటట్టు నేను చూసుకుంటా. మీరు చేస్తారు, మీరు మాత్రమే చేయగలరు. రాము పిల్లగాడు కత్తిలా ఉన్నాడు. 2000 నోట్లు వచ్చాక కోట్లు కూడా కవర్లో పట్టేస్తున్నాయి. చిల్లర ఖర్చుల కోసం 3. ఈ రోజు నుంచి ఆ పొలం నాది. అమ్మమ్మమ్మ, నాది అనకండి, మనది అనండి. లక్ష్మి వెళ్ళిపోతుంది అనుకున్నా, మా ఇంటికే మహాలక్ష్మి వస్తుందని అనుకోలే. వెళ్ళొస్తానండి. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంది ప్రెసిడెంట్ ఇట్టా వచ్చినావు? అది నేను చూస్తా ఉంటే అడగరాని అడిగేలా ఉన్నావే. అది ఏంది? గుడికి సంబంధించిన 500 ఎకరాల పొలాన్ని తమరు అమ్మకానికి పెట్టారంట కదయ్యా. పెట్టడం ఏంది, అమ్మడం కూడా అయినాది, అగ్రిమెంట్ మాత్రమే మిగిలిండాది. కలెక్టర్ గారు ఆ పొలాన్ని పేదలను సాగు చేసుకోమని చెప్పినారు కదయ్యా. ఒరే సుబ్బా అయ్యా, కాకి అరుచాది కోయిల అరుచాది, కాకి అరుచే గోలంటారు, కోకిల అరిచే గానమంట. ఎవ్వండప్ప ఆడే కొట్టుకోవాలా. సర్లే టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను గానీ ఇంక నువ్వు వెళ్ళొస్తానయ్యా. ఈ కాకి కోతకొచ్చిందండి. అయ్యో కూత కాదురా, కోతకి. అది గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. మళ్ళీ మొదలైంది రా నసా. బాగా గాలిందా? నువ్వు నోర్మీరా. మరీ అంతలా ఫీల్ అవడానికి ఏముందా పాటలో? రే నీకేం తెలుసురా, ఫెయిల్ అయితే తెలుస్తుందిరా ఫీల్ అంటే ఏంటో. అవునవును, ఈడు 5వ తరగతి 5 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఏ వీనికి ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదురా. ఈడికి అలే రావు రే. కూర్చొని ఉండరా. రే పిల్లనాయలు, చదువులో ఫెయిల్ అవడం కాదురా, లవ్ లో ఫెయిల్ అవడం. స్వయంవరం సినిమాలో సోమనాబు గారు ఎలా నటించారు? అందులో నటించడానికి ఏముంది బాబాయ్, గాలొస్తుంది వానొస్తుంది తడిచే ఆటోమేటిక్ గా ఫీల్ వచ్చేలా. ఒరే నటన గురించి మీకేం తెలుసురా, ఆంగికం ఉండాలి, వాచకం ఉండాలి. నిజమే, వీడికి అంగీ ఉంది, వాడికి వాచి ఉంది. అది పోద్ది. ఎక్కువగా మాట్లాడావంటే వాచి పోద్ది. నటన అంటే చొక్కా వాచి కాదురా,
బ్లడ్ లో ఉండాలి రా, బ్లడ్ లో ఉండాలి. మీ బ్లడ్ లో బీపీ షుగర్ తప్ప నటన ఎక్కడుందా బాబాయ్? అసలు ఈ కుక్కలతో మాట్లాడటమే తప్పు. మేము మాట్లాడతాంలే బాబాయ్, ఎందుకంటే నేను జంతు ప్రేమికులం. జంతువులు కూడా స్పందిస్తారా? మీరు తప్ప. అంకుల్, నిన్ను మా నాయన రమ్మన్నాడు. సరేనమ్మా. అదేంది జంతువులంటాండవ్? వీళ్ళ గురించేనా? వాళ్ళ గురించే. బంగారి నువ్వు కూడానా? అమావాస్య రోజు దిష్టి తీసే మట్టి కొండ ముఖం పెట్టుకుని నువ్వు నీ నవ్వు. అది కాదు బంగారి, ముయిరా. మళ్ళీ చెప్పంకు. నటన అంటే ఓ పెద్ద కళరా. ఒకటి అని ఇద్దరు కదా, చంద్రకళ శశికళ. రే, నటన అంటే యాక్టింగ్ రా, మైదపిండి. మైదపిండి అంట? అలా పెట్టా మా గడ్డేళ్ళకి. రే, ఆ రోజుల్లో స్వామిలోమ నటన పడిపోనే అమ్మాయే లేదురా. అవును అవును, ఆ రోజుల్లో పడ్డోళ్ళు అందరూ ఇప్పుడు కర్రలు పట్టుకుని నడుస్తున్నారు. అర్హో సాంబా, రాసుకోరా. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలానే ఉండిపోయిందత్త. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా నేను కాపలా కాస్తా. ఇక వెయిట్ చేయడం అవల కాదత్త, కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ మేమున్నామని గుర్తించత్త, గుర్తించు, దయచేసి గుర్తించు. ఏంటి బాబా ఇది? రేయ్ రేయ్, నన్ను రెచ్చగొట్టకండ్రా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎవరున్నారనేదే ముఖ్యం. రాయుడు, డాటర్ ఆఫ్ జగ్గా రాయుడు. దోదీరిందా? ఇక్కడ బంగారి ఉంది కదా అని రెచ్చిపోతున్నాడు. ఏదో ఒక రోజు ఒంటరిగా దొరకతాడు, వాయించేద్దాం. నిజమేరా? రే, ఈడేంట్రా ప్రమాదం కెళ్ళిపోతున్నాడు? ఏమండి, ఎప్పుడు వస్తది, ఎప్పుడు రాదు. అదిగో వచ్చింది. పదండి. వచ్చేసావా? ఏమండి రాజేంటి, ఇటే వస్తున్నాడు, ఐ లవ్ యూ చెప్పేస్తాడేమో. ఒసే, దీనికి లేని సిగ్గు నీకెందుకే? మొన్న గుడి దగ్గర అందరూ ఉన్నారు కాబట్టి ప్రపోజ్ చేయలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చేసేస్తాడే. ఏమండి నిన్నే పిలుస్తున్నాడే? ఏంటో చెప్పుకోమను. బంగారి, అది ఏంటలా చూస్తున్నారు? బంగారి, అతని చేతిలో నీ నడుము. అదేనే, నీ నడుము మీద ఉండాల్సిన చైన్ అతని చేతిలో ఉందని చెప్తున్నా. అవును, అది నీ చేతికి ఎలా వచ్చింది? ఇది అక్కడ పడేసుకున్నారు. ఇది ఇద్దామని వస్తుంటే మీరేమో వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అందుకొచ్చాడా? నేను చెప్పాను కదే, వాడు బాలరాజే. అయినా ఈ బంగారంతోనే పని లేదు, ఇంకా ఆ బంగారంతో పనేంటి? నాతోనే ఆడుకుంటావా? నిన్ను ఆడిస్తాను చూడు. ఒరే సూర్యం, ఎరా రాత్రి కరెంట్ లేదు? మీ ఇంట్లోనే కాదండి, ఊర్లో కూడా లేదు. అయ్యా, అది ట్రాన్స్ఫార్మర్ లో చిన్న షార్టేజ్ ప్రాబ్లం, అందుకే. జాగ్రత్త చూసుకో. వీడెవడు? వీడు బాలరాజు, మనూరికి కొత్త వచ్చిన టీచర్, రాజేశ్వరమ్మ కొడుకయ్యా. ఎవరా అతను? వీడేరా నాయన జగ్గారాయుడు. నువ్వు ముద్దు పెట్టిన అమ్మాయిల్లో ఏ అమ్మాయి అయితే కాకూడదని చెప్పానో, ఈయన కూతురేరా అమ్మాయి. ఓహో, ఒరే మామూలు కాదు, జాగ్రత్తగా ఉండాలా. పెద్ద డేంజర్ గాడు, ఆడంటే ఊరికి భయం. ఏమో అమ్మాయి దొరికేదాకా వదిలేలా లేడు. ప్రేమ అర్థమే అయితే లేదు. ఇటు రాయుడు అటు మగరాయుడు రా. శ్రీహరి కోటలో రాగి తాగిపోయిందంట, తోద్దామని. సొట్ట బట్ట గిన్నెలకు మాట్లాసే మొక్కలు. మీరు రాకెట్ ని తోస్తారా? అంతొద్దు గాని ముందు దీన్ని తోయండి.
తోస్తే కదలతుంది బంగారే. తోస్తే పోతది, మూసుకొని తోయండి. నేను అప్పుడే చెప్పానయ్యా ఈ రోడ్డుకి రావద్దని. ఓ పరిగెత్తుకుంటూ వచ్చారు, పోతాం పదండా. ఏం కర్మ రా నాయన. ఏ రండ్రా, ఏ ఇట్రా. ఏంది భాయ్ నీకు స్పెషల్ గా చెప్పాలనా? ముందుకొచ్చి తోయ్. కాని కాని రైట్ రైట్ తోయండి తోయండి తోయండి. ఎక్కడికి? ఎక్కడికి? నేనా? ఏంట్రా? ఏంద్రా చిన్న పిల్లల్లా ఏడుస్తానావు? బాగా తిట్టిదిరా. ఎవరు? మా అమ్మ. ఓరు మంది తిడతానే ఉంటది. ఇంట్లో ఏ పని చెప్పినా చేస్తా, అయినా తిడతానే ఉంటది. ఒక్కోసారి ఇది కొడతాది. ఇక నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళను, ఆవిడ అమ్మ అని పిలవను. ఎవడు తిడతాదో ఎవడు కొడతాదో చూస్తా. ఏయ్ అట మాట్లాడడం తప్పురా. యాంద్రా తప్ప, నువ్వు వచ్చిపోయి తెలుస్తుంది ఆ కొట్లు తిట్లు నా వల్ల కాదు పో. అమ్మ తిట్లలో ప్రేమను వెతుక్కోవాలి కానీ కోపాన్ని కాదు పెద్దోడా. మీరు ఒకటమ్మ గారు ఎప్పుడు అమ్మని వెనకేసుకుని వస్తుంటారు. అయినా నేను పరిస్థితులేనరా, నా వల్ల కాదురా. నేను వెళ్ళిపోతాను పోండి. అయ్యో అయ్యో, ఏంటి పెద్దోడా, చూసుకొని నడవాలి కదా. అయ్యో రే, కావాలనుకుంటేనో వద్దనుకుంటేనో పలికేది కాదురా అమ్మా. మన సంతోషాల్ని బాధల్ని పంచుకుంటుందిరా అమ్మా. అదే అమ్మ నైజం, ఇదే నిజం. ఒరే మళ్ళీగా ఏడ్రా, వాళ్ళ నాయన మార్కెట్కి తీసుకున్నాడు రా బండా. అందమైన ప్రేమరా అమ్మంటే, అమృతానికే రూపమురా అమ్మంటే. అందమైన ప్రేమరా అమ్మంటే, అమృతానికే రూపమురా అమ్మంటే. జగతిని ఓయలగా మలచి, గాలిని వేణువులో చేర్చి, నడకకు దారులు చూపించి, మాటకు పలుకులు నేర్పించి, లాలిపాట పాడే కోయిలమ్మ అమ్మేరా, జోలపాట పాడే జాబిలమ్మ అమ్మేరా. అమ్మా 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 అపురూప కావ్యమా, అమ్మా 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 కనిపించే దైవమా, అమ్మా 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 సౌజన్య సంద్రమా, అమ్మా 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 కనిపించే దైవం నీవమ్మా. ముద్దలతో అమృతం పంచగా, నూరేళ్ళు బ్రతుకంత సంబరాల పండగ, ఆ కొంగు నీడలో అలసటి తీరగా, ఒడిలో నరే ఎంత
అమ్మ పాటి తీయగా దీవించిన దండించిన నీ గుండె తోడుగా నేనమ్మ గెలుపొచ్చిన అలుపొచ్చిన నీ నీడలో బ్రతుకు చాలమ్మా అమ్మ 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 అపురూప కావ్యమా అమ్మ 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 కనిపించే దైవమా అమ్మ 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 సౌజన్య సంద్రమా అమ్మ 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 కనిపించే దైవం నీవమ్మా. టీవీ షోల్లో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న సెలబ్రిటీలు ఏమంటారా వాళ్ళ ప్రాబ్లం? సూరిగా ఏమైందిరా దీన్ని తీసుకొచ్చినావు? ఏందో ఈ మధ్య కాలి ఫ్యాన్ అసలు తిరగడం లేదా? ఫ్యాన్ ఏంద్రా బాగా నీలాగా తుప్పట్టింది. ఒరే ఉండరా స్వామి, ఇది మా తాతది, అందుకే కాస్త పాతది. ఏ తాతదిరా? రే మా అమ్మ నాయన. ఆయన ఎప్పుడో పోయింది కదరా, అందుకే కదా అడగడం కుదరలా. రే ఇంకోసారి ఫ్యాన్ తెచ్చి రిపేర్ చేయమన్నావు అనుకో, రసం పడుతుంది నీ అయ్యా. ఒరే వీడు ఎలక్ట్రీషియన్ కాబట్టి సరిపోయింది, అదే డాక్టర్ అయ్యి ఉంటే. రే తాయ్ పనికిరాని ఫ్యాన్ తెచ్చి వాని మీద పంచలేచ్చావేంద్రా. ఒరే నోరు మూసుకో, చదువు చెప్పే టీచర్ కి వైద్యం చేసే డాక్టర్ కి ఇలా డొక్కు ఫ్యాన్ రిపేర్ చేసే ఇలాంటి వాడికి కాస్త ఓపిక ఉండాలి. నా పేరు చెప్పి మీ అమ్మ దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నావు, ఒక్క రోజు ఒక్క పైసలు ఇచ్చినవారా? ఒరే బాలరాజు చూడరా ఎంత సిన్సియర్ గా చదువుకుంటాడీడా. ఏ టాపిక్ డైవర్ట్ చేయక బే. నిజంగా పొలాల్లో పిట్టలు దొరవడానికి డబ్బా కొడుతున్నట్టు వీడు మాట్లాడుతున్నా, వాడు మాత్రం డిస్టర్బ్ కావడం లే. వాడేదో సిన్సియర్ గా చదువుతుంటే నువ్వెందుకు రావాలని బాడు చేస్తావు? ఉండవయ్యా సిన్సియర్ గా చదువుతాడు, ముద్దు పెట్టినామని సిన్సియర్ గా లవ్ చేస్తాడు. ఒరే ఇవి రెండు నువ్వు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావురా? నేను ఉన్న ఒక్క ఫ్యాన్ తోటి ఆగలేక చచ్చిపోతున్నానా? మీరు నాకు డిస్టర్బ్ ఎందుకు అవుతారా? మీతోనే కలిసి ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. మేము ఓకేరా, మరి నీ లవ్? రే లైఫ్ హ్యాపీగా ఉండాలంటే అన్ని ఉండాలిరా. ఒరే ఏం చెప్తున్నావు అర్థమే కావట్లే, ఒక్క ముక్క అర్థమైతే ముక్కులో రక్తం వచ్చేటట్టు ఆ ఫ్యాన్ తో కొట్టు. రే లవ్ అనేది మనసుకు సంబంధించింది, కెరీర్ అనేది మైండ్ కి సంబంధించింది, ఈ రెండు వాటిని అవి డిస్టర్బ్ చేసుకోవు. ఒరే అదేనా నాకు అర్థం కావట్లేదా? అవునా, సరే చెప్తానండు. ఈ రెండిట్లో ఒకటి ఫేస్, మరొకటి న్యూట్రల్. ఈ రెండు కలిసి ప్రయాణం చేసి ఒక చోట కలుసుకుని వెలుగునిస్తాయి. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా బల్బ్ వెలగదు. జీవితం అంతేరా, లవ్ కెరియర్ రెండూ కావాలి. ఈ రెండిట్లో ఏ ఒకటి మిస్ అయినా లైఫ్ హ్యాపీగా ఉండదురా. అలా అని ఈ రెండిట్లో క్లారిటీ లేకపోతే లైఫే ఉండదు. ఒరే రాజు నువ్వు చాలా క్లియర్ గా ఉండవురా. ఒరే నువ్వు క్లియర్ కాదురా, క్లియర్ కాల్ క్లియర్ రా. మమ్మల్ని పరిగెత్తిస్తున్నావు, ప్లీజ్ కాసేపైనా బ్యాటింగ్ ఇయ్యవే. ఓయ్ బ్రతిమలాడి బ్యాటింగ్ తీసుకుంటే అది క్రికెట్ కాదే, అవుట్ చేసి తీసుకోవాలా? నువ్వు అవుట్ అయ్యే లోపు మేము అవుట్ అయ్యేలో ఉన్నామే. నిన్ను అవుట్ చేయడం మా వల్ల కాదే. ఏ నువ్వు కానివే, ఎక్కువసేపు రుద్దితే చిరిగిపోతే, త్వరగా బాలి. నో బాల్, నేను అవుట్ కాదు, అవుట్ కాదు, ఆపండి ఆపండి, నేను ఛాన్స్ లేదు. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ బాగోదేమోనే. ఏయ్ ముయ్, నిన్నది క్రికెట్ చూపిస్తానని. ఓ ఎలా అల్లా. ఓయ్ బాబు, ఓయ్ కింగో, ఇనపల్లె నాన్నా, నిన్నే ఇట్రా. ఓయ్ కాసేపు నాతో ఆడతావా? నాకిప్పుడు మూడ్ లేదు. నీకు మూడ్ వచ్చినప్పుడు ఆడడం కాదు, నాకు మూడ్ వచ్చినప్పుడు ఆడాలా? చెప్పా కదా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఓయ్ నువ్వు ఇప్పుడు నాతో ఆడలేదు అనుకో, నేను నేరుగా మా నాన్న దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఆడతా. నువ్వు నాకు లైన్ వేస్తున్నావని, నాకు లవ్ ప్రపోజ్ చేయడానికి నా చుట్టూ తిరుగుతున్నావని ఏందే చెప్పమంటావా? ఓయ్ మూసుకొని వెయ్యబోయ్. ఏ ఏడు వరకు ఆడింది చాలు, పోమా ప్రెస్ తీసుకోండి.
ఏంది వాయ్ కానీ అది పోయి తీసుకురాపో ఓయ్ కింగ్ పాపం బాగా అలసిపోయినట్టున్నావు పో పోయి రెస్ట్ తీసుకో బంగారి ప్రేమిస్తే ప్రాణం ఇస్తది పగ పడితే ప్రాణం తీస్తది పద చాయ్ నటరాజా హలో మైక్ టెస్టింగ్ క్వార్టర్ ఆఫ్ ఫుల్ క్వార్టర్ ఆఫ్ ఏంటి బాబాయ్ 1-2-3 అనాలే వారిని మొహం మాట ఇంకా అప్డేట్ అవ్వలేంట్రా ఎప్పుడు 1-2-3 ఏంటంటే నువ్వే ఎక్స్పైరీ డేట్ గాడివి అసలు నువ్వెప్పుడు అప్డేట్ అవుతావు నా ధర్యలో ఏది రామ 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 పరాత్మర రావణ సంహార రణధీర అనే ఒక మహాకావ్యం రామాయణం నా యొక్క నేతృత్వంలో నా యొక్క తరిఫీత్తో మన ఊరి కుర్రోళ్ళందరితోనూ కలిపి అది మన ఊరి పేరునే కాకుండా యావత్ ప్రపంచంలో మన ఊరి పేరు మారుమోగిపోయేలాగా మన పిల్లలందరితోని ఆ నాటకాన్ని వేయించి మన ఊరికి పేరు తెస్తానని మీకు చెప్తున్నాడు ఈ నటరాజు లక్ష్మణ ఈ అడవి బహు దిట్టముగా ఉన్నది మనం ముందుకు ఎలా యాగవలేను దిట్టముగా కాదు అన్నగారు దట్టముగా అనాలి ఈ కారడవిలో తిరిగి తిరిగి మా కళ్ళు తిరుగుతున్నాయి తప్ప మా సీతాదేవి జాడ మాత్రం కనిపించట్లేదు అయినను కాస్త గూగుల్లో వెతికి ఆవిడ జాడను కనిపెట్టండి ఇక్కడ నెట్వర్క్ దొరకడం లేదన్న నువ్వు గొప్పోడివి కదా నువ్వే వెతుకు గొప్పలకు పోయి నొప్పులు తెచ్చుకోవడం తప్ప నా వల్ల ఏమవుతుంది లక్ష్మణ ఇదంతా జరిగింది నీ వల్లనే నా వల్ల ఈ రాజ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ మీద రాయల్ గా తిరిగే నేను నీ కోసం వచ్చి కాళ్ళిచ్చుకుంటూ తిరుగుతున్నానే ఈ నింద వేయడం మీకు భావ్యమా అన్నగారు లక్ష్మణ ఇది నింద కాదు నిజము లేడీ పిల్ల కోసం వెళ్తూ ఇంట్లో ఉన్న లేడీస్ ను పట్టించుకోమంటే నువ్వేం చేశావు తలకాయ నొప్పి తీసుకుని వచ్చి పెట్టావు సిగ్గు లేదు చేతిలో ఫోన్ లేకపోయినా హలో లక్ష్మణ హలో లక్ష్మణ అని నువ్వే కదా పిలిచావు అయినా నేను గీత గీసే వచ్చానుగా అబ్బా ఏమి చెప్పింది లెస్స పలికింది కదా లక్ష్మణ తమరు గీసిన లక్ష్మణ రేఖకు బుద్ధిక్కలే ఆగడం లేదు ఆ రావణుడు ఆగుతాడా లక్ష్మణ ఇతగాడెవడు మహా తట్టముగా ఉన్నాడు దట్టం కాదన్న గారు దట్టం అనాలి ఏదైనా మాకే తలనొప్పి పుడుతున్నది ఇంతకు ముందు అదంటే ఇదంటే ఏమి చేయవలెను ఓయ్ బెదర్స్ ఒక ఆడపిల్లని ఏ సెక్యూరిటీ లేకుండా ఇంట్లో ఒంటరిగా ఒగ్గేతే ఏమైపోతామే సిగ్గులేదా మీకు ఇదిగో మీ సీతను మీరు తీసుకెళ్ళిపోండి నాదా యామే నీ బాధ నోరు ముసురుపో అక్కడికి పో తీసుకెళ్ళడము నీ ఇష్టమే మళ్ళీ తీసుకురావడము నీ ఇష్టమే అత్తా నీ ఇష్టమేనా ఏంటయ్యా ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు సీతం తీసుకెళ్ళాలి కదా నువ్వు తీసుకెళ్ళు కుదరదు అంటే కుదరదు మా అన్నగారు చెప్పిందే పైనల్లో రామ ఈ సీతను భరించలేక చచ్చిపోతున్నారయ్యా ఒరే నీ కాళ్ళు పట్టుకుంటానరా నేనేదో మా నాయన మాటల్లో మీ చెట్టెనక పొట్టెనక అడవిలో తిరుక్కుంటా ఉంటే నీ చెల్లెలైన రుక్మిణిని పంపించి సోర్పరకను పంపించి నా సీతాదేవుడు తీసుకెళ్లిపోయినావు అదే కాక యుద్ధం చేస్తే ఎక్కడ చచ్చిపోతావు నా భయంతో యుద్ధం ముద్దంటున్నావు యుద్ధం చేయాల్సిందే ఏమైందిరా రే అమ్మాయి నన్ను బాగా టార్చర్ పెట్టేస్తుందిరా ఓయ్ కింగు రావై ఒరే కింగు మంచి ఐడియా దొరికిందిరా తనే నిన్ను పిలుస్తుంది కాబట్టి మన ఊళ్ళో ఉండే ప్రతి ఆడపిల్ల ఐమి చుట్టూనే తిరగతుంటది ఐమి అలాగనే ఉంటది కాబట్టి నీకు దగ్గరగా వచ్చి ముద్దు పెట్టిన అమ్మాయిని క్లోజ్ గా చూసి కనిపెట్టేయచ్చు కళ్ళు కళ్ళు చూసి గుర్తుపట్టచ్చరా నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అంతేనటవా అవును రాయ్ సూపర్ ఐడియా ఏంద్ర మీటింగ్ వస్తావా నన్ను రమ్మంటావా అంతేకాదు అందు చూద్దాం పదా ఏంద్రా
ఫస్ట్ నైట్ రోజు అమ్మాయిని గదిలోకి పంపినట్టు వదలండ్రా. వెళ్ళు చూసుకోపో వెళ్ళు. కనిపించేవన్నీ మావే, కనిపించినవి కూడా సానా ఉన్నాయి. వేస్తావా? అదే నాటు అలవాటు లేదండి. ఒక్కసారి వేస్తే అదే అలవాటు అవుద్ది. దిగు. నేనా? నాకు రాదండి. ఏంది? నాకు రా. ఒక్కసారి చైన్ లోకి దిగితే అదే వస్తుంది. అది కాదండి. పోతావా? పోవా. అది కాదండి. ఏయ్ పో. నాకు రా. పోవాయ్. ఏమా మొదటిసారి అంత మొరటుగా తోస్తాయట? కాస్త సున్నితంగా చెప్పొచ్చు కదమ్మా. పని నేర్చుకోవాలంటే సున్నితంగా మొదలు పెడితే సరిపోదు మంగమ్మ. కొంచెం మనోడికి నారు నాటే చూపించు. ఇదిగో ఇట్ట పట్టుకొని ఇట్ట గుచ్చాలి. అమ్మాయి గారు ఇంత లేతగా ఉంటే పొలం పనికి అక్కడికి రాడమ్మా. అట్లని నేర్పించకుండా ఉంటే దేనికి పనికి రాకుండా పోతాడు. నువ్వు కాని మంగమ్మ. ఏయ్ నువ్వు కాని వై. ఓయ్ చాలే ఓయ్, నువ్వు వేసే నాట్లు పడే పాటలు వస్తున్నా ఆగు.
దొరుకుంది వేళ నన్నే 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 మురిపించ మందిర వేళ నా కంటి కలలో నా వంటి హయలో పండు వేళ నిన్నట్టి సరలో వెన్నట్టి వగలో నిండు వేళ ఓ ఎప్పు చూడు చక్కని రేడు రేపు మా పాటు కమ్మించినాడు నా కొంగులో నువ్వు నన్ను భరించాలి, నా బరువుని కూడా నువ్వే మోయాలి. వై ఏంటి అంటే నా బాధ్యతను కూడా నువ్వే మోయాలి అని చెప్తా అండా. సరే, ఏంటో చెప్పు. తోటకొస్తే చెప్తా. నేను రాను, సారీ. ఓయ్, ఏంది రాను, వస్తాండవ్ అంతే. నేను రాను. వస్తాండవ్, ఫిక్స్. వస్తుండవ్. నేను రానన్నానుగా. వస్తుండవ్, ఫిక్స్. నువ్వు రావాలి అంతే. వచ్చింది అది అమ్మ కెమిస్ట్రీ బుక్ కావాలంటేనో? ఆ అమ్మాయి ఆర్ట్ స్టూడెంట్. మొట్టమొదటిసారిగా నువ్వు నాతో అబద్ధం చెప్పావు. పెద్దింటి అమ్మాయి పేదింటికి వచ్చిందంటే దానికి రెండే కారణాలుంటాయి. ఒకటి పెత్తనం చేయడానికైనా అయి ఉండాలి, రెండోది ప్రేమించడానికైనా అయి ఉండాలి. అది కాదు. రాబోని చేద్దాం. మొన్నటికి మొన్న సరళ దగ్గరికి వెళ్ళాండ్రా మామిడి పోదాం గున్నా మామిడి తోటకి. మే సరళ, ఏంటి చెప్పరా? నేను ఒక విషయం అడగాలి, ఏమనుకో కదా. పర్లేదు చెప్పరా. నువ్వు అది మాత్రం సింపుల్ గా తీసుకుంటావు, నేను ఐలు చెప్తా. నువ్వు మంచోడు వేరా, కాకపోతే చూడ్డానికి ఎదవలా కనిపిస్తావు అంతే. విషయం ఏంటో చెప్పు. నువ్వు ఎప్పుడు ముద్దు పెట్టావా? ఏంటి అదేనమ్మా, ఇంగ్లీష్ కిస్ ఏమన్నా పెట్టావని అడగతా ఉండా. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే చంపి పాతి పెడతా అయ్యేద్దవ్వా. ఎందుకు అదో కోపం, నువ్వే కదా అడగమనిందా. చెప్పు, తెగిద్ది. చాలా స్వీట్ గా సమాధానం చెప్పింది కదరా. ఆ చెత్త ఎక్స్ప్రెషన్స్ ఆపి విషయం ఏందో చెప్పు. ఆ తర్వాత రోజు వాణి దగ్గరికి వెళ్ళాడ్రా, ఒకసారి అలా చూడండిరా వాణి. నిన్నొకటి అడగాల. చెప్పు. ఏమో నాకు భయం తెలియదు, చెప్పుంటేనా?
ఏంటో చెప్పరా? నువ్వు ఎవరికైనా ముద్దు పెట్టావా? ఆ గోవింద్ గాడిని చాలా సార్లు అయినా నీకెందుకు? చాలా సార్లు అవక్కడికేనా, చాలా సార్లు చాలా మందికా? అంటే ఒకటి రెండు సార్లు రాముతో కూడా అయినా ఈ విషయం గోవింద్ తో చెప్పకు, చాలా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యేది అంటే కోతి పోకుండా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడా? నీకు ఒక్కరు చాలదా? ఇంకా మిగిలింది శాంతి గీత. వాళ్ళను కూడా అడిగావా శాంతి ఏమంది? అర్థమైంది. మరి గీత? అరే ప్లీజ్ రా, గీతను అడిగితే నా రాతే మారుతుంది. అయినా నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలేరా. హైదరాబాద్ లో పప్పులు ఉంటాయన్నది ఎంత నిజమో, హైవే పక్కన దాబాలు ఉంటాయన్నది ఎంత నిజమో, వాడికి ముత్తు పెట్టిన అమ్మాయి కూడా ఇదే ఊర్లో ఉంది అన్నది కూడా అంతే నిజమరా. ఇక మిగిలింది ఒకే ఒక అమ్మాయి. ఎవరైతే కాకూడదు అనుకున్నావో అదే అమ్మాయి, ఎవరినైతే పక్కన పెట్టామో అదే అమ్మాయి. ఆ అమ్మాయే బంగారీరా బాబోయ్. ఇదే విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే మన పని కూడా అదే జరుగుతుందరా. రే నోరు మొయ్యరా, ఈ విషయం రాజుగానికి తెలియకూడదు, మీరెవ్వరు కూడా వానికి చెప్పకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర దానికి ఐడియా ఉందరా. ఏంటది? ఈ అమ్మాయితో సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు లేని ఈరోజు అమ్మకు కూడా డౌట్ వచ్చింది. ఎలాగైనా కట్ చేసేయాలి. ఓయ్ కింగు. చెప్పండి. ఏంటో అసలు ఏంది వై, ఏంది నీ ప్రాబ్లం? ఎందుకు నా కళ్ళలోకి చూడడంలే? ఏ నీ అందంగా లేనా? లేకపోతే ఈ ఊర్లో నాకంటే అందమైన పిల్లుందా? అయినా నాతోనే ఉంటావు, నా వెనకల్లే కూర్చుంటావు, కానీ నన్ను మాత్రం చూడడంలే. ఈ ఊర్లో ఉన్న అందరు అమ్మాయిని చూస్తావు, ఒక నన్ను తప్ప. ఏం చేయాలో చెప్పు బాయ్. అసలు నన్ను ఏం చేయమంటావో చెప్పు, నీకోసం నేను ఏమైనా చేస్తాను. బంగారి ప్లీజ్ చూడు, అందరు అమ్మాయిలా అందంగా అలంకరించుకొని మెలకలు తిరుగుతూ సిగ్గుపడుతూ లవ్ ప్రపోజ్ చేయడం నా వల్ల కాదు, నా వల్ల కాదు అంతే. బంగారి అసలు నువ్వేమనుకుంటున్నా, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? నేనెప్పుడు నిన్ను అలా చూడలేదు. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో, ఎందుకు ఇష్టపడుతున్నావో నాకైతే తెలీదు. నేను మాత్రం నిన్నే లవ్ చేస్తున్నాను. ఏ కవి రాయలేనంత, ఏ చరిత్ర చదవలేనంత. కానీ ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడు, నా ప్రేమేంటో నీకు అర్థమవుతుంది. నన్ను ఈ ఊర్లో అందరూ మగరాయుడు మగరాయుడు అంటారు. నేను అలా పెరిగాను. ఆహా, మా నాన్న నన్ను అలా పెంచాడు. వై, ఇంతకంటే గొప్పగా నా ప్రేమ నీకు చెప్పలేను వై. హిమాలయాల్లో మంచి ఎక్కువగా ఉందని క్లీన్ చేయడానికి వెళ్దామని అయితే వెళ్ళండి. రే నోర్మీరా, నీకోసమే ఉండాము. ఒక్కసారి అటు చూడు ఎవరొచ్చన్నారు.
ఎవర్రా ఒసేపు నేను చెప్పు నువ్వు చూసుకో ఎవర్రా ఈ అమ్మాయి ఊరే నీకు ఇంకా అర్థం కాల బాగు చూడు తెలుస్తుంది ఏ చెప్పు బే ఎవరు నీ కళల రాణి నీ ఊహ సుందరి నీ ప్రేమ పావు నీ ముద్దు మందారం నీ కిస్సు కబడ్డీరా రేయ్ వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా రేయ్ నీకు సినిమా మీద గ్రిప్ ఉందని నాకు చాలా బాగా తెలుసు ఈ అమ్మాయి ఎవరో చెప్పు నరవడం కాదు నీకు ముద్దు పెట్టింది నువ్వు ప్రేమించింది అమ్మాయినరా యావ నమ్ము నువ్వు ఆ కౌంటర్ కళ్ళలో కలిపి చూడు ఎక్స్ట్రా అవుద్ది మన ప్యాకేజ్ లో ముద్దులో కౌగిలింతలు లేవు ఏంట్రా ఇదంతా అమ్మా నువ్వు ఇక వెళ్ళు చాలా థ్యాంక్స్ రే ఆపండ్రా ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరో నాకు తెలిసిపోయింది తనే వచ్చి నాకు ప్రపోజ్ చేసిందిరా బంగారి ఊరే ఊరే మేమంతా డ్రామా ఆడింది అమ్మాయి ఎవరో నీకు తెలియకూడదండ్రా నీకు బంగారు ముద్దు పెట్టిందని మాకు ఎప్పుడో తెలుసు వాళ్ళ నాన్న గురించి నీకు ఇంకా తెలియదు రే మీరు ఎన్నన్నా చెప్పండ్రా నేను మాత్రం అమ్మాయినే ప్రేమిస్తున్నాను ఊరే బంగారి లేకుండా నేను ఉండలేనురా అయ్యా అమ్మాయి నీతో ఉందంటే మేము నీతో ఉండలేము దండో సాయా ఆ జగ్గారెడ్డి పెద్ద మనిషి అనుకున్నా ఆడి కూతురు ఎంతకు తెగించినా ఆ విషయం దాచిపెట్టి మనల్ని మోసం చేస్తాడా ఆ సంబంధం ఇప్పుడే క్యాన్సిల్ చేస్తా క్యాన్సిల్ చేస్తే ఆగిపోయేది నా పెళ్లి మాత్రమే కాదు నాన్న నెక్స్ట్ ఎలక్షన్లో నీ సీటు కూడా ఆ జగ్గారాయుడు నోట్లు ఆ ఏరియా ఓట్లు రెండు మనవే ఎవరితోనో తిరుగుతుంటే దాన్ని ఎలా చేసుకుంటావరా తాళి దాని మెడలో కడతాను బెడ్రూమ్కి నాకు నచ్చిన దాన్ని తెచ్చుకుంటాను అలా చేస్తే వాళ్ళ నాన్న ఊరుకుంటాడరా ఏం చేస్తాడు ఏం చెయ్యగలడు తాళి కట్టించుకున్నందుకు అది దాన్ని కన్నందుకు వాళ్ళ నాన్న ఇద్దరూ మన కాళ్ళ దగ్గర పడుంటారు జనరేషన్ గ్యాప్ అనియా ఏ సీజన్ లో ఏ పంట వేస్తే లాభం వస్తుందని మనం ఆలోచిస్తున్నాం సీజన్ ఏదైనా పంట ఏదైనా లాభం భారీగా రావాలని వాడు ఆలోచిస్తున్నాడు తీసుకొచ్చేండ్రా ఏమా యాడికి ఫ్రెండ్ కాడికి పోతున్నా డ్రాప్ చేయాలనా వద్దులే బాబాయ్ అట్నే అట్నే ఉంటా బాబాయ్ ఏందమ్మా నన్ను కొంచెం డ్రాప్ చేయి ఎవడమ్మా వాడు ఏమో తెలీదు పది బాబాయ్ రాజు మీ నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు పిల్లల్ని పెంచడం అంటే మంచి బట్టలు భోజనం ఇవ్వడం కాదు సమాజానికి మన ఇంటి నుంచి ఒక మంచి వ్యక్తిని ఇవ్వడం అని ఆ మాట చెప్పిన మీ నాన్నగారు ఇప్పుడు లేరు కానీ నువ్వు కలెక్టర్ అవ్వాలన్న ఆయన ఆశ మాత్రం నువ్వు నెరవేర్చాలి నాన్న అలాగే అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా ఆల్ ది బెస్ట్ రాజు థాంక్స్ మా చాలా సంతోషంగా ఉంది రాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మనం అనుకున్నాక మాటదే ఉండాది రాయుడు గారితో సంబంధం అంటే రారాజుతో సంబంధం అన్నట్టు వియ్యంకులం అవుతా ఉంటే ఇంకా రాయుడు గారేంది బావా అనండి బాగుంటది అయ్యా
అందరూ శ్రద్ధగా వినండి. కర్నూలు వాస్తవ్యులైన శ్రీ బొల్లెన జగ్గారాయుడు గారి కుమార్తె బంగారిని, నంద్యాల వాస్తవ్యులైన శ్రీ గంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి కుమారుడు యోగిరెడ్డికిచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించినారు. అయ్యా, మీరు ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. దుర్గా, నా బంగారి పెళ్లి జరగబోతాంది, ఊరంతా పండగ చేసుకోవాలా? అట్నే అన్నా. ఆడియన్స్ కి నమస్కారం, నా ఈడే చమత్కారం. అమ్మ మీనాబాయ్, అక్క కాంతాబాయ్, మై నేమ్ ఇస్ శాంతాబాయ్. గుర్రాళ్ళ గుండెల్లో కుతకుతలో మీరు దుర్గారాయుడు?
చాలా దుర్మార్గుడు. మా ఊర్లో జనం మంచి టీచర్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. బాగా పాఠాలు చెప్తుందని పిల్లలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మీదట జనం చెప్పుకోవాలన్నా, పిల్లలు సంబరాలు చేసుకోవాలన్నా అస్సలు మీరు ఈ ఊర్లో ఉండాలన్నా నీ కొడుకుని హద్దుల్లో పెట్టుకో. తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం అని దేశ సరిహద్దుల గురించి పిల్లలకు నేర్పించే నాకు నా కొడుకు హద్దుల గురించి మంచి చెడ్డల గురించి నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఇదిగో పంతులమ్మ, మంచి కొడుకునే కన్నావు. వాడు మంచి కొడుకులా ఉంటే బాగుంటుంది, కానీ వాడేమో మంచి ప్రేమికుడు కావాలనుకుంటాండు. ఎట్టా కుదురుతుంది? ఇక్కడ మంచి మామగాడెవడో లేడు. చిన్న విషయమే, ఒక్క మాటలో చెప్పాలంటే గొయ్యి తీసి కప్పెట్టేయడమే. కేవలం అనుమానం వచ్చినందుకే ఇదంతా. కన్ఫర్మేషన్ వచ్చిందనుకో, చెప్పినాగా. జగ్గారాయుడు కూతుర్ని ప్రేమిస్తున్నావా? ఆ రోజు నేను అడిగితే కెమిస్ట్రీ బుక్ కోసం వచ్చిందని చెప్పావు. అప్పుడు నా మాట వినుంటే ఇప్పుడు తలదించుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. ఒక టీచర్గా నేను ఏ రోజు తలదించుకోలేదు, ఒక తల్లిగా ఈరోజు తప్పలేదు. తప్పు చేయకుండా వాడి ముందు తలదించుకున్నందుకు నాకు బాధగా లేదురా. కానీ నిన్ను పెంచిన నా పెంపగానే తప్పు పట్టాడు, తట్టుకోలేకపోతున్నాను. అమ్మ, నేను ఏ తప్పు చేయలేదమ్మా. ఆ అమ్మాయిని ప్రేమించావా? ప్రేమించడం తప్పా అమ్మా? ప్రేమించడం తప్పు కాదు, ఆ అమ్మాయిని ప్రేమించడం తప్పు. అంటే అమ్మా, అమ్మాయి. అడవిలో చాలా రకాల జంతువులు ఉంటాయి, వాటిలో కొన్ని సాధు జంతువులు, కొన్ని క్రూర మృగాలు. ఆకులు పళ్ళు తినేవి సాధు జంతువులైతే వాటిని చంపి తినేవి క్రూర మృగాలు. వీళ్ళు రెండో రకం. ఏమిట్రా ఇలా వచ్చారు? ప్రసాదం అయిపోయింది. ఒరే, మేము వచ్చింది ప్రసాదం కోసం కాదు నాయనా, మా ప్రాణాల కోసం. పాపి చిరాయువు అన్నారు, మీ ప్రాణాలు అంత తొందరగా పోవులే. వీడు పోవడం కాదురా, ఆ రాజుగాడు ఎగ్జామ్ రాసి వచ్చినాడు, మనందరి కోసం ఎతుకుతాడు. అయ్యో, వెళ్ళి కలవచ్చు కదరా మరి. ఓరి నాయనా, వాణ్ణి కలిస్తే వాడు బంగారు గురించి అడుగుతాడు, వాడు వచ్చి అడిగితే మేము ఇక్కడ లేమని చెప్పురా నాయనా. మరి నా పరిస్థితి ఏమిట్రా? ఇంకా దేవుడే కదే. గోయిందా గోయిందా, మనం పోదాం పోదాం. ఒరే, ప్రమాదం ఇటువైపు వస్తుంది అనుకున్నా కానీ కాస్త పక్కెళ్ళిపోయిందిరా. రే, సుడిగుండన్నా రే. అమ్మయ్యా, తెప్పించుకున్నావురా. బంగారి, బంగారి ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. నమస్కారం జగ్గారెడ్డి గారా. ఏం పంతులు, బాగుండావా? ఇప్పుడు వరకు బానే ఉన్నామండి. ఏంది, మీరుండగా మాకేంటి, ఎప్పుడు బానే ఉంటామని. అర్చన చేయండి. ఇవే అర్చన ఏంటండి? యజ్ఞాలు యాగాలు కూడా చేస్తాను. వాడు మీకు అంట పడకూడదని. బంగారి ప్లీజ్. అయ్యా, మీరంతా ఇటువైపు రండి. ఎందుకు? వాస్తు వాస్తండి, ఇటువైపు ఓ దుష్టగ్రహం ఉంది అందుకే. సర్లే పద. బంగారి ప్లీజ్, బంగారి నేను చెప్పేది ఒక్కసారి విను. ప్లీజ్ బంగారి, దండం పెట్టుకో. బంగారి నువ్వు ఇలా తిరగటం ఆపేసి ఒక్కసారి నేను చెప్పేది విను. ప్లీజ్ నా మాట విను బంగారి. నేను వినను. ప్లీజ్ బంగారి విననంటే విననంటే. అయ్యా, మీరంతా ఇటు రండయ్యా, ప్రసాదం తెస్తాను. ఏం పంతులు, తిక్క తిక్కగా ఉందా? ఇందాక ఇక్కడ ఉండమన్నావు, అప్పుడు అటుందయ్యా. ఇందాక ఆ పక్క ఉండమన్నావు, ఇప్పుడు ఇటుందయ్యా. ప్రసాదం తెచ్చేలోపు యాడుంటాదంటావు? మనం ఎవరమయ్యా చెప్పడానికి? అది గ్రహం, దుష్టగ్రహం, దాని ఇష్టం వచ్చినట్టు అది ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేయలేమా? మనం ఎవరమయ్యా దాన్ని కంట్రోల్ చేయడానికి? దాన్ని కంట్రోల్లోనే మనం ఉండాలి. అటుందాం పద. బంగారి ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. చెప్పు.
ఏం చెప్తావో చెప్పు. కొంచెం నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో. చేస్తే కంట్రోల్ కాని కోపం ఇది. అయినా దేన్నో ప్రేమించానన్నావు, అది లేకపోతే బ్రతకలేనన్నావు, దాని ప్రేమ దొరకకపోతే జీవితమే లేదన్నావు, మరి నా వెనక ఎందుకు పడుతున్నావు? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆ అమ్మాయే నా జీవితం. అదే నీ జీవితం అయితే దాంతోనే ఊరేగు, నేనెందుకు? అయినా ఇది చెప్పడానికి నేను పిలిచినావు? అసలు నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా? నేను కానప్పుడు ఎవరైతే నాకేంది? నాకు ముద్దు పెట్టిన అమ్మాయి. ఓహో, మ్యాటర్ అంత దూరం వెళ్ళిందన్నమాట. వెళ్ళలేదు, వచ్చింది. ఒంటి నిండా రంగులతో నా ముందుకొచ్చింది, నా కళ్ళల్లోకి సూటిగా చూసింది, తన పెదాలతో నా పెదాలపై ముద్దు పెట్టింది. అప్పుడే నేను ప్రేమలో పడిపోయాను. ఆ రోజు ముద్దు పెట్టింది నేనే వై. అది నువ్వేనని నాకు తెలీదు. అయితే ఆ తర్వాత కూడా మనం చాలాసార్లు కలిసినాం, మరి అప్పుడు చెప్పలేదే? అప్పుడు నేను బంగారితో ఉన్నాను, నాకు ముద్దు పెట్టిన అమ్మాయితో కాదు. ఏయ్, ఏంది వై, ఆ రెండు నేనే కదా, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఆ సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, పగలు మాత్రమే కనిపిస్తాడు. అలా అని రాత్రి కనబడ్డాను కాదు, మనం చూడలేకపోతున్నాం అంతే. నీతోనే ఉంటూ నిన్ను వెతకడం కూడా అలాంటిదే. హోలీ రోజు నేను చూసిన ఆ కళ్ళు మొన్న నువ్వు ముద్దు పెట్టినప్పుడు నాకు కనిపించాయి, అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను ప్రేమిస్తుంది నిన్నే అని. ఐ లవ్ యూ బంగారి. బంగారి, ఇది ఈయనే ఉండాలి కదా. బంగారి, బంగారు తల్లి, ఉన్నావా? అసలు ఉన్నావా? కళ్ళు మూసుకున్నావా? వీడేంది సేయి కాల్చుకుంటున్నాడు? మొక్కయ్యా మొక్కు, ఆడు కోరిక తీరింది అందుకే ఇలా. దేవ దేవత బలాచర మందిర గంగాధర నమో నమో. బంగారి, ఈయనకేమైంది ఇట్టా కొట్టుకుంటున్నాడు? అది మొక్కేనయ్యా, ఉత్తర కొరియా అమెరికా మధ్య సంధి జరగాలని ఇలా చేస్తున్నాడు. బంగారి, బంగారి ఆగు ప్లీజ్. బంగారి, ఏం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? నా మాట విను, వదలు, నేను చెప్పేది నిజం. ఏమా, ఏనే ఉండవే? అవి ఏం లేదు బాబాయ్, బయట అక్కడ తట్టుకుంది. పోదాంపా. పద. తను లేకుండా ఉండలేనరా? రేయ్, నీకేమన్నా పిచ్చా? రేయ్, దిమాగ్ ఖరాబ్ అయిందా రా నీకు? బంగారి, అమ్మా బంగారి, చూడాలి అనుకున్నప్పుడల్లా రావడానికి ఇది నా పుట్టిల్లు కాదమ్మా. సరే, వీలు చూసుకుని వస్తాలే.
అదేంటి పిన్ని, నీ పుట్టినిల్లు నీ సొంతిల్లు కాదా? ఆడపిల్లకి పెళ్ళై ఏ ఇంట్లో అడుగు పెడితే అదే తన సొంతిల్లు అవుతుంది. పిన్ని, నువ్వు ఇంట్లో సంతోషంగా లేవా? పెళ్ళైన ఇన్నేళ్లలో ఏ ఒక్కరోజైనా మీ బాబాయ్ ఇలా అడుగుంటే నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. అదేంది పిన్ని, బాబాయ్ నిన్ను బాగా చూసుకోవడం లేదా? చూసుకుంటారు. కావలసినన్ని చీరలు, మొయ్యలనంత బంగారం ఇచ్చి వీటితో మీ బాబాయ్ సంతోషంగా ఉండమంటాడు. కానీ కాసేపు పక్కన కూర్చొని మాట్లాడితే వచ్చే సంతోషం విలువ వాళ్ళకి తెలీదు. పిన్ని, అవును బంగారి, ప్రతి తల్లిదండ్రులు లక్షల కట్నమిచ్చి ఆడపిల్ల పెళ్లి చేశామని గొప్పగా చెప్పుకుంటారు. తరువాత తను సంతోషంగా ఉందా లేదా అని ఒక్కసారి కూడా ఆలోచించరు. సంతోషంగా ఉండడం అంటే మన ఇష్టాన్ని గమనించి, మన ఆలోచనల్ని గౌరవించి, మనల్ని ప్రేమించే ఓ వ్యక్తి దొరకడం. చేసుకోబోయేవాడికి కాస్ట్లీ కార్లు, పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ ఉండక్కర్లేదు. ప్రేమించే మంచి మనసుంటే చాలు, అత్తింట్లో అయినా అతనితో హ్యాపీగా బతికేయచ్చు. రేపు మామిడి తోటకిరా, మీతో మాట్లాడాలి. నిన్ను నీ ప్రేమ నేను వదులుకోలేను. రోమియో జూలెట్, దేవదాస్ పార్వతి, సలీమ నార్కలి, లైలా మజ్ను, వాళ్ళు తమ ప్రేమని ఎందుకు త్యాగం చేసుకున్నారో నాకైతే తెలీదు, కానీ మన ప్రేమ మాత్రం విడిపోకూడదు. బాయ్, నన్ను వదిలిపెట్టావు కదా. లైఫ్ టైం ప్రేమ, నా చివరి శ్వాస వరకు. మనం కలిసి ఉంటాం కదా బాయ్. మనం కలిసే ఉంటాం. చెప్పాను కదా రాజు, ప్రేమించడం తప్పు కాదు. ఈ ప్రేమ వెనక ఎటువంటి వాళ్ళు ఉన్నారో తెలిసి ప్రేమిస్తే ఆ ప్రేమ నిలబడుతుంది. లేదంటే ఇదిగో ఇలా ప్రాణాల మీదకొస్తుంది. ప్రేమ అమ్మాయిని చూసి పుడుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ చూసి కాదు కదమ్మా. ఏది జరిగినా బాధ నాకే కదా. రాజుని ఇట్లా చూస్తా అంటే చాలా బాధగా ఉండదురా. ఒంటరిని చేసి కొడతారా? ప్రేమిస్తే సంపేస్తారా? నేనికెవరు లేరనుకుంటాడారేమో. నరికెచ్చవాణ్ణి, ఆగరా, ఊరికే ఆవేశపడమాకు. ఈ సమయంలో మనం ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలా. పోదాం పదండి.
వేచి ఉన్న ప్రతి క్షణం సఖియ నా ప్రాణం వదిలేస్తా ఈ క్షణం ప్రతీక్షణం సఖియనా ప్రాణం వదిలేస్తాయి క్షణం సఖియనా ప్రాణం వదిలేస్తాయి క్షణం ఆశలతో మనసంతా ప్రేమను నింపవే సోయగమైన సొగసులతో బంధించేసవే ఆశలతో మనసంతా ప్రేమను నింపవే సోయగమైన సొగసులతో బంధించేసవే వలపే పంచి తలపే పెంచి పిలుపై మిగిలావే గుండెను చీల్చి బండగా మార్చి నరకం చూపావే గుండెను చీల్చి బండగా మార్చి నరకం చూపవే బ్రతుకే శూన్యం చేసావే చెలియా సఖియా చెలియా సఖియా వీచేటి గాలులలో గంధం అయ్యావే నా ఎదలోన వెన్నెలనే కురిపించేసవే వీచేటి గాలులలో గంధం అయ్యావే నా ఎదలోన వెన్నెలనే కురిపించేసవే తీయని ఊసే కలగా చేసి కనుమరుగయ్యావే ఆరని జ్వాలలు రాసిగా పోసి చితిని పేర్చావే పోసి చితిని పేర్చావే చైత్రం చీకటిమయమాయే చెలియా సఖియా చెలియా సఖియా వచ్చాంది
అబ్బాయి పెళ్లి కుదిరింది. ఇన్ని రోజులు మేము డిస్టర్బ్ చేశామని మీరనుకున్నారు. మీ వల్ల డిస్టర్బ్ అయ్యామని మేమనుకున్నాము. ఇక నుంచి ఎవ్వరూ డిస్టర్బ్ కానవసరం లేదు. తప్పైనాది, బుద్ధొచ్చినాది, మా తప్పు మేము తెలుసుకున్నామంటావు, అంతేనా? పిల్లలు కదండి, తప్పులు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా ఏది తప్పో ఏది ఒప్పో మనమే వాళ్ళకి చెప్పాలి. షబాష్, మంచి నిర్ణయం తీసుకున్నావు. ఇలాంటి నిర్ణయం ముందుగానే తీసుకొని ఉంటే చాలా బాగుండేది. అకస్మాత్తుగా జరిగిపోయేదాన్ని పొరపాటు అంటారు. జరిగే పరిణామాల బట్టి ఆలోచించి తీసుకునేదాన్ని నిర్ణయం అంటారు. నువ్వెట్టా తీసుకున్నా కరెక్ట్గానే తీసుకున్నావు. తీసుకురా. అటాడికి నా కొడుకు జీవితంలోకి వచ్చి వాడిని డిస్టర్బ్ చేసింది. వాడి పెళ్లి విషయం తనకే తెలియాలి. కష్టాలు కన్నీళ్లు తెలియని ఇంట్లో పుట్టావు. ఎల్లుండి పొద్దున్న 10:30 నా కొడుకు పెళ్లి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనో రావద్దు. అయ్యా, బతకనీకి ఊరొచ్చినావని నా గొడుగు నీ చేతిలో పెట్టినా. అవునండి అయ్యా. కానీ నువ్వు అడుగడుగున నా బాధ్యత తీసుకున్నావు అయ్యా. ఈ అతిమర్యాద తట్టుకోలేకపోతాడనరా. ఇంట్లో కూడా గొడుగు పట్టినావు. పొరపాటున కుక్కను పెంచుకుందామనుకున్నా, దానికన్నా కూడా ఎక్కువ విశ్వాసం చూపిస్తాండవు. షబాష్. ఇంతకి నా బంగారు తల్లి నిద్రలేసినాదో లేదు చూడు. చూస్తానండి. అయ్యా అయ్యా, అమ్మాయి గారు రూమ్లో లేరండి అయ్యా. ఈ కార్డు ఉందండి అయ్యా. రేపు ఉదయం 6 గుడిలో పెళ్లి చేసుకుందాం. బంగారే, రాజు వీళ్ళని 5 నిమిషాలు ఆపుతా.
ఈ నా కొడుకులు ఎవరిని రాకుండా చూస్తా. ఈ లోపు నువ్వు ఊరు దాటితే నీ ప్రేమ గెలిచినట్టే పో. రండ్రా నా కొడకల్లారా. వాళ్ళిద్దరు పెళ్లి చేసి నువ్వు బతుకుదామనుకున్నావా? పిల్లలు కోరుకున్న దాని వల్ల బాగుంటారు అనుకుంటే దాన్ని ఇవ్వడం తల్లిదండ్రుల బాధ్యత. కాలిని బంధించలేమని తెలుసు, కానీ వాళ్ల తృప్తి కోసం అరగంట సేపు కూడా నిలబడలేని బెలూన్ వాళ్ల చేతికిచ్చి దాన్ని చూసి సంబరపడిపోతాం. ఆ ఆనందంలో వాళ్ళు మనల్ని మర్చిపోయినా పర్వాలేదనిపిస్తుంది. పంతులమ్మా, పాఠాలు బడిలో ఊర్లో కాదు. అయినా నువ్వు నా ఇంటికాడికొచ్చి పెళ్లి కాడిస్తే కనుక్కోలేకపోయినా, ఎలిమెంటరీ స్కూల్లో పాఠాలు చెప్పే నువ్వు ఎంత పెద్ద స్కెచ్ చేసినావే. నా బిడ్డ పెండ్లి రాష్ట్రమంతా తెలిసేలా చేద్దామనుకున్నా, ఇప్పుడు నీ కొడుకు సాబు ఈ ఊరంతా చెప్పుకునేలా చేస్తా. పెళ్లి తంతులు తలరాతలు నువ్వు నేను ఫిక్స్ చేసేవి కావు రాయుడు, అవి ఎప్పుడో అక్కడ డిసైడ్ అయిపోయి ఉంటాయి. చాలా మాట్లాడుతున్నావు పంతులమ్మ, ఈ భూమి మీద నీకు చాలా తక్కువ టైం ఉండాలి. Ah!
అన్నా ప్రేమించడమే కాదు ప్రేమకు సాయం చేయడం కూడా తప్పే మరి ఊరు కుర్రోళ్ళకేమైంది ఇదంతా జరిగిన తర్వాత ఈ ఊళ్ళో ప్రేమ అనే మాటే వినపడకూడదని ఆ జగ్గారాయుడు తన మనుషులు తీసుకుని వచ్చి ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరినీ కొట్టించాడు సార్ అవమానంతో కొంతమంది భయంతో కొంతమంది అందరూ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు సార్ ఇదంతా అందరికీ తెలిసిన విషయమే సార్ కానీ ఈ ఊళ్ళో ఉండే జనాలకి ఆ జగ్గారాయుడికి ఇంతవరకు తెలియని విషయం ఏంటంటే ఆ బాలరాజు ఇంకా బతికే ఉన్నాడు సార్ ఏంటి నిజం సార్ బతికే ఉన్నాడు సార్ బాలరాజు ఇంకా బతికే ఉన్నాడా అవును సార్ చావు బతుకుల మధ్య నుండి బాలరాజుని ఓ మారుమూల హాస్పిటల్ లో దాచొచ్చావు సార్ ఈ విషయం బంగారికి తెలుసా ఆ తెలుసు సార్ అందుకే అమ్మాయి ఇంకా తన కోసం బ్రతుకుతుంది సార్ సార్ బాలరాజు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డాక్టర్ మీరు టైంకి తీసుకొచ్చారు కాబట్టి బతికించగలిగా ఇప్పుడు ఎలా ఉందిరా బాగుందిరా అమ్మాయి ఇక్కడరా ఇంటి కాడ ఉంది పోదాంపా కొమ్మయ్యావా మతిలేని బొమ్మయ్యావా నా చిట్టి కన్నానవా నన్ను లాలించవా తప్పులను ఒప్పులుగా చేసేటి రోజుల్లో నీ చేతి దెబ్బలు తిన్నా నన్ను గుర్తించవా నా గెలుపుకై పోరాడిన నీ తపనలే నాకు చాలమ్మా నా గుండెపై నీ గుర్తులే చిరకాలము చెరిగిపోవమ్మా అమ్మా 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 అపురూప కావ్యమా అమ్మా 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 కనిపించే దైవమా అమ్మా 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 సౌజన్య సంద్రమా అమ్మా 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 కనిపించే దైవం నీవమ్మా లేకుండా ఇంతవరకు ఏ పోలీసుడు నా ఊరికి రాలేదు గట్టిగా కొడితే ఆగిపోయా ఊపిరి అది పెద్ద విషయం కాదు ఇక ఈ ఊర్లోకి రావడానికి కావాల్సింది నీ పర్మిషన్ కాదు నీ మీద కంప్లైంట్ అదెప్పుడో నా చేతికొచ్చింది ఎస్ఐ మా అన్న గురించి తెలియక మాట్లాడుతుంటావు నీ గురించి మీ అన్న గురించి తెలుసుకోవడానికి మీ అన్న తమ్ముల మీద ఏమైనా పిహెచ్డి చేస్తున్నానేంట్రా నువ్వు వీడి నుంచి స్టేషన్కి వెళ్ళేసరికి నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ నీ టేబుల్ మీద ఉంటుంది నీ డెత్ సర్టిఫికెట్ నీ ఇంట్లో ఉంటుంది నువ్వు ట్రాన్స్ఫర్ డెత్ సర్టిఫికెట్ అనగానే భయపడిపోవడానికి నేనేమైనా ఓసీలో క్లాసీ జాబ్ కొట్టాను అనుకుంటున్నావారా పక్కా పొలిటికల్ రికమెండేషన్ పద్ధతులు ఏముండవు రాయుడు నిన్నేసేసి మీ తమ్ముడి మీద చెప్తా వాన్నేసేసి మిస్ ఫైర్ అని రాస్తా చంపడం నీకు అవసరం నాకు సరదా ఇది అవసరానికి వాడతా దీనికి లెక్క చెప్పాలి ఇది నా పర్సనల్ 24 బుల్లెట్స్ ఇష్టం వచ్చినట్టు వాడతా
లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. రాయుడో, నిన్నెందుకు చంపకుండా వెళ్తున్నానో తెలుసా? నిన్ను చంపేవాడు నువ్వు, ఆల్రెడీ చంపేసా అనుకుంటున్నవాడు బాలరాజు ఇంకా బ్రతికే ఉన్నాడు, వస్తాడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి, నీ అహంకారాన్ని ఓడించడానికి. వాడంతు చూడాలా? వదలొద్దు అన్నా. అమ్మాయి ప్రేమలో పడ్డానికి, అమ్మాయి వెళ్ళిపోవడానికి, ఎస్ఐ గారు ఊర్లోకి రావడానికి, ఆ రాజుగారు బ్రతికి మళ్ళీ ఊర్లోకి రావడానికి కారణం ఆ పెద్దోడన్నా. రాయ్ పెద్దోడా,
రావమాట చేస్తాను బేట నీకింక తిప్పలేక పూట పూట అందాల మూట పంపుల్ల ఊట ఊపిస్తే ఇస్తాను నీకు బాట అట్టంటే నేనిట్ట అల్లుకొని వస్తానే ఆకుచాటు అందమంత ఆరగించి వెళ్తానే ఆగలి కాడేడ తీపి అసరేమనే అవురవరంటూ అప్పాను కట్టదించినే అడ్డురాకే ఓసి పిట్ట నిన్ను చూస్తే కాక పుట్ట పాప అమాయకుడు ఊళ్ళో అందరికి తల్లో నాలుకలా ఉండేవాడు వీడి మీద ఆ జగ్గారాయుడికి పగేంటి ఎంత అన్యాయం ఊరుకుంటే రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు వీడికేమైనా జరిగితే ఆ తల్లి పరిస్థితి ఏంటి మనకి కేటాయించిన గుడుమాన్యాన్ని మింగేసి మన కడుపు మీద కొట్టాడు పంతులమ్మను చంపేసి పసిపిల్లల భవిష్యత్తును నాశనం చేయాలనుకున్నాడు కూతుర్ని ప్రేమించినందుకు రాజుగాన్ని చంపాలనుకున్నాడు మనం ఇలాగే ఊరుకుంటే ఏదో ఒకరోజు ఈ ఊరంతా తగలబెట్టి చలిమంట కాపుకుంటాడు సబాష్ ఇప్పటికైనా మీలో నుండి ఒకడు ముందుకొచ్చాడు మీలో చైతన్యం రానంత వరకు మీ జీవితాలు మారవు ఈరోజు జగ్గారాయుడు రేపు దుర్గారాయుడు ఎల్లుండి మరో రాయుడు ఇలా ఎంతమందికి భయపడతారో ఎదురించడం నేర్చుకోండి కలిసి కట్టుగా ఉండండి మీ తలరాతలు మీరే మార్చుకోండి మన ఊర్లో చదువుకున్న కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు మీ పెద్దవాళ్లకు మీరే ధైర్యం నేర్పాలి మీ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకోండి ఆ లక్ష్యం కోసం పోరాడండి జీవితంలో ప్రేమ ఒక భాగం కావాలి కానీ ప్రేమే జీవితం కాకూడదు మీ వెనక నేనున్నా మీకోసం 24 అవర్స్ నా స్టేషన్ తలుపులు తెరిచే ఉంటాయి సార్ ఈ మాత్రం మాకు ధైర్యం చెప్పేవాళ్ళు దారి చూపేవాళ్ళు ఎవరూ లేరు సార్ ఇప్పుడు ధైర్యానికి మీరు దారి చూపడానికి మా టీచర్ అమ్మ ఉన్నారు ఇప్పుడు ఆ రాయుడికి మేమంటే ఏంటో చూపిస్తాం ఒరే బాలరాజు అది నీతోనే మొదలవ్వాలి నీ ప్రేమ నువ్వే గెలిపించుకో ఆ ఇంటి ఆడపిల్లని మన ఇంటి కోడలుగా తీసుకురా అదే మన మొదటి విజయం అవురా ఈ దెబ్బతో వానికి మనం అంటే ఏందో తెలియాలా ఆ జగ్గారాయుడిని ఎదిరించడానికి మీరందరూ సిద్ధమా బంగారి ఎక్కడా తెలీదు తెలుసుకోవాలని లేదు అయినా ఇప్పుడు ప్రేమ మీద కానీ బంగారి మీద కానీ ఇంట్రెస్ట్ లేదమ్మా నీ ఆనందం కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో చేశాను తల్లిగా నీకు సంతోషాన్ని ఇవ్వడమే నా బాధ్యత ఆ రోజు అలా చేయడానికి కారణం కూడా నువ్వు ఆనందంగా ఉంటావని బంగారి నీకు కాదా నాకు కావాలి అది కాదమ్మా నాకు బంగారి కావాలి అయ్యో ఏంటి 20 ఏండ్లు నా గుండెల మీద పెట్టుకుని పెంచినానే నిన్ను ఈరోజు ఆ గుండెనే తండి వెళ్ళిపోవడానికి సిద్ధపడినావు కదే నాయనా 20 ఏళ్ళు నన్ను ప్రేమగా పెంచా ఇప్పుడు నేను ప్రేమించాను అనగానే నా మీద ప్రేమ కంటే నీకు నీ పరువే ముఖ్యమైపోయిందా నాయనా అవును పరువు పుట్టిన 12 ఏండ్ల తర్వాత పుట్టిన వెనుపు నీకంటే నాకు పరువే ముఖ్యం దానికోసం ప్రాణం తీస్తా చివరికి అది కన్న బిడ్డైనా సరే అదే నాయనా నీకు ఆ రాజుకి ఉన్న తేడా నీ పరువు కోసం ప్రేమ అనగానే 20 ఏండ్లు పెంచిన నన్ను నువ్వు చెప్పడానికి సిద్ధమైనావు అదే ప్రేమ కోసం 80 ఏళ్ళ జీవితాన్ని నా కోసం ఇస్తానంటున్నాడు ఆఖరికి నీ చేతిలో చావడానికి కూడా వాడు సిద్ధమైనాడు నాయనా నువ్వే చెప్పు నాయన ఏ ప్రేమ గొప్పది నన్ను చంపాలనుకునే నీ ప్రేమ లేదా నా కోసం చచ్చే వాడి ప్రేమ
ఆకే నీతులు చెప్పేంత గొప్పదానివైనా నువ్వు అన్న ఆగన్న అన్న ఉండన్న చంపి పారేస్తాను ఏమైందిరా దీనికి ఏం పుట్టిందిరా ఆగన్న దీనంతటికి కారణం వాడు వాణ్ణి చంపేస్తే ఇది దారిలోకి వచ్చాది రే దుర్గా అన్న హలో రాజు బంగారి బాగున్నా బంగారి నువ్వెలా ఉన్నా నేను బాగున్నాను ఎన్ని రోజులైంది మనం కలిసి నిన్ను చూడాలన్నది రాజు సాయంత్రం రైస్ మిల్ దగ్గరికి రా వస్తావుగా సరే బంగారి కన్న కూతురు పెళ్లిని కూడా వ్యాపారంలా భావించే నీకు వీళ్ళ ప్రేమ విలువ ఏం తెలుస్తుంది రాజు కానివు ప్రతి కులానికి ఒక సంఘం ఉంటుంది ప్రతి ఉద్యోగానికి ఒక సంఘం ఉంటుంది అలాగే మాకు కూడా ఒక సంఘం ఉంది అదే ప్రేమికుల సంఘం గెలవటం అంటే మనిషిని చంపడం కాదురా మనిషిని మార్చటం అదే మా అమ్మ నేర్పింది తన ప్రేమ నాకు కావాలి తనకి నీ ప్రేమ కావాలి రాయడో అతనిలో ఉండే ఆవేశానికి నిన్ను చంపడం పెద్ద విషయం కాదు ఏ ప్రేమనైతే నువ్వు చంపాలనుకున్నావో అదే ప్రేమ నిన్ను చావు నుండి కాపాడింది ఇక్కడున్న వీళ్ళందరూ నిన్ను చంపడానికి సిద్ధపడ్డారు నీ డబ్బు పలుకుబడి వీళ్ళని ఆపగలిగిందా
నీ కూతురికి నీ మీదున్న ప్రేమ నిన్ను కాపాడింది. జస్ట్ ఫ్రెండ్షిప్ చేసినందుకే ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వాలనుకున్నారు. మరి నీ కూతురు కోసం నువ్వేమిస్తావు చెప్పో. ఆస్తి, అంతస్తు, కులం, మతం, పరువు, ప్రతిష్ట అంటూ నీలో ఉండే మనిషిని చంపేసి రాక్షసుడిలా బతుకుతున్నావు. తిరగబడ్డ కోపం ఎలా ఉంటుందో చూసావుగా. ఇకనైనా అర్థం చేసుకో. నాకు ఈ ప్రేమ వద్దు. నైనా, ఇంతమందిని బాధ పెట్టే ప్రేమ నాకొద్దు. నైనా, మిమ్మల్ని కాదని బాలరాజుతో వెళ్ళి నేను సంతోషంగా ఉండాలో, లేదా తల్లిదండ్రులకు దూరమైనందుకు బాధపడాలో తెలియని కన్ఫ్యూజన్ నాకొద్దు నాయనా. వై, చరిత్రలో పార్వతీ దేవదాసు, లైలా మజ్ను ప్రేమ కథలా, మన ప్రేమ కూడా అలా కాకూడదనుకున్నా. జగ్గరాయుడు కూతురు కదా, అలా జరిగే ఛాన్సే లేదనుకున్నా. వై, నిన్ను మోసం చేస్తున్నందుకు నన్ను క్షమిస్తావా? క్షమిస్తావా? నువ్వు చెప్పినట్టే వింటా పా. ఆగమ్మా, పరువు కంటే నీ ప్రేమే చాలా గొప్పది. పోమ్మా. అరే పోయి 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 గట్టు మీద గరిక నేను.